హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోదావరి హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం బెల్లం గారెలు ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. చాలా ఈజీ, చాలా సింపుల్ కూడా. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. 3 గంటలు నానబెట్టుకున్న మినపగుళ్ళని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు పాకం ప్రిపేర్ చేసుకోవడానికి 1 గ్లాస్ వాటర్లో 1/4 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకొని, పాకం రెడీ అయ్యేలోపు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బెల్లం కరిగే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు ఇంకో స్టవ్ మీద నూనె వేసుకొని గాలి వేగడానికి తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం గాలి ప్రిపేర్ చేసుకోవాలి. నూనె బాగా వేగితేనే గాలి అనేవి బాగా వస్తాయి, పొంగుతాయి. ఇలాగా మేము 1సారిగా 4 వేసుకున్నాము. మీకున్న మూకుని బట్టి మీరు వేసుకోండి, ఫ్రీగా వేగితే మంచిది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము 1 కప్పు నానబెట్టుకున్నాం కాబట్టి మేము 300 గ్రాముల వరకు నానబెట్టుకున్నాం పప్పుని. మాకైతే 20 గార్ల వరకు వచ్చినాయి. మీరు తినేదాన్ని బట్టి మీరు పప్పు అనేది నానబెట్టుకోండి. మాకు 300 గ్రాములకి 20 గార్లు వచ్చినాయి. ఇలాగా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ గారెలు తిప్పుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన గారెలు 1 పక్కకి తీసుకోవాలి. వీడియో కోసం చేస్తున్నాం కాబట్టి మేము 300 గ్రాములు మాత్రమే తీసుకున్నాము. అదే మీరు పండగలకు కానీ ఫంక్షన్కి కానీ మీ ఇంట్లో మీరు తినడం కోసం మీ ఫ్యామిలీ కోసం చేయాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువే తీసుకోండి. మా గోదావరి సైడ్ అయితే బెల్లం గారెలు చాలా ఫేమస్ అండి. మేము దేవుడికి నైవేద్యాలు పెట్టాలనుకున్నా, ఏదైనా పండగ వచ్చినా, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకున్నా సరే మేము ఖచ్చితంగా బెల్లం గారెలు అనేవి చేసుకుంటాము. మా సైడ్ ఇవి చాలా ఫేమస్, మేమైతే బాగా తింటాం. ఇవి పెద్దలకి అందరికీ నచ్చుతాయి, అందరూ ఇష్టపడతారు. మీరు నైట్ రుబ్బుకొని పొద్దున వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకున్నా సరే నైట్ ఉంచుకొని పొద్దున అనేది మీరు గారెలు వేసుకోవచ్చు. అయితే ఏమీ వాడలేదు పిండిలోకి, ఏ పౌడర్ కానీ ఏమీ యూస్ చేయలేదు. మేము ఉప్పు మాత్రమే వేసాము పిండిలో. నైట్ రుబ్బుకున్నాం, గ్రైండర్ వేసుకున్నాం, పొద్దున గారెలు వేసాం, అంతే. ఇలా గారెల్ని నిదానంగా ఒత్తుకుంటూ సమానంగా వేసుకోవాలి. అప్పుడే గారెలు అనేవి చూడడానికి బాగుంటాయి, తినడానికి బాగుంటాయి. మేము చిన్న చిన్నగా చేసుకున్నాం కాబట్టి మాకు కొంచెం టైం పట్టింది. 1 వాయికి 4 వేసాం కాబట్టి మాకు 20 గారెలు వచ్చినాయి. ఒక పక్కన మాత్రం మీరు పాకను మర్చిపోకండి. ఇలా పాకం నురగల్లాగా పొంగుతూ ఉండాలి. పాకం అనేది గులాబ్జామ్ పాకంలో ఉంటే చాలు. ఇలా 5 మినిట్స్ మీరు గారెలు నానబెట్టుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకొని తింటే అంతే. చాలా ఈజీ, చాలా సింపుల్ కూడా. ఇంట్లో అందరూ పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా.